పేట పార్లమెంట్ పరిధిలో తమ్మలపల్లి నియోజకవర్గంలో మా పార్టీ తమ్మలపల్లి ఇన్ఛార్జ్ ద్వారకనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప కార్యక్రమం చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ నాయకులందరూ కూడా తమ్మలపల్లి నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ప్రత్యక్షంగా వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాము. ముఖ్యంగా ఈరోజు రాజంపేట పరిధిలో తమ్మలపల్లి కానీ అటు లక్రేడిపల్లి నియోజకవర్గం కానీ అదేవిధంగా ఈరోజు మొత్తం చిత్తూరు జిల్లా, అనంతపూర్ జిల్లా, కడప జిల్లాలో కూడా ఈరోజు రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది వరకు టీవీలో అన్నీ కూడా చూసాము, రెయిన్ గన్లతో నేను 4-5 రోజులు కరువు లేకుండా చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడిన నాటకం కూడా అందరూ కూడా గమనించారు. ఈ నాటకంలో భాగంగానే ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి కూడా ఈరోజు ఎగనామం పెట్టే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. సింగపూరు, జపాన్ అని చెప్పి ఈరోజు ఫ్లైట్లో కాంట్రాక్టర్లు ఇచ్చే ఫ్లైట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు షికారులు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఈరోజు రైతులు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడి ఈరోజు చాలామంది ఈరోజు బెంగళూరు కానీ మెడ్రాస్ కానీ ఈరోజు లేబరర్స్గా వెళ్తున్నారు. 10-15 ఎకరాలు ఉండే రైతులు కూడా ఈరోజు అప్పులు పాలేపి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం వీటిపై స్పందించాలి. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఈరోజు పుష్కరాలకి నేను 3,000 కోట్లు పెట్టాను, 4,000 కోట్లు పెట్టాను అంటున్నారు. ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి 2,500 కోట్లు సబ్సిడీలు ఇచ్చానంటున్నారు. ఇవన్నీ చేసే శక్తి ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎలక్షన్లు ముందు ఏమో రైతులు గుర్తొచ్చారు, ఎలక్షన్లు అప్పుడేమో రుణమాఫీ పూర్తిగా చేస్తాను బేషరతుగా, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి, అదేవిధంగా బంగారు రుణాలు పంటలపైన ఉండేటువంటి కూడా మాఫీ చేస్తానని చెప్పి మాట చెప్పిన వ్యక్తి ఈరోజు మాట మార్చడమే కాకుండా ఇంకా కూడా వాళ్ళని వెనక్కు నెట్టే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఉన్నాయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇదే పందా కొనసాగితే తప్పకుండా ప్రజలు అతి త్వరలోనే గుణపాఠం చెప్పే పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారికి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాము. ఇవన్నీ చెప్పకుండా ఈరోజు నేను ఎమ్మెల్యేలకు డాష్ బోర్డు పెట్టాను లేకపోతే ఇంకోటి పెట్టాను అని చెప్పి ఏదో టెక్నాలజీ ఏదో పెట్టి ఏదో ఒక మాయ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ డాష్ బోర్డులు ఏవైతే వాస్తవ పరిస్థితుల్లో తెలియని డాష్ బోర్డు ఈ నెట్వర్క్ ఎందుకు అని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. 4 రోజుల్లో కరువు వెళ్ళిపోయిందని చెప్పి పచ్చి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.